భారతదేశ స్వాతంత్ర సమరానికి ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని మరియు బలాన్ని చేకూర్చిన ఉద్యమం అదే పంతొమ్మిది వందల పదిహేడులో మహాత్మా గాంధీ గారు నిర్వహించిన చంపారన్ సత్యాగ్రహం ఒక నాన్ ఏసీ ట్రైన్లో చంపారన్ అనే ఊరు పేరు కూడా తెలియదు కానీ సామాన్యమైన జనాల మధ్యన కొంతమంది లాయర్లను వేసుకొని చంపారన్ అనే ప్రాంతానికి చేరుకొని అక్కడి రైతుల సమస్యల్ని తెలుసుకొని అక్కడ మొట్టమొదటిసారి తన సత్యాగ్రహం ద్వారా విజయాన్ని అందుకున్న ఒక గొప్ప స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఈరోజు మన ఎపిసోడ్ని లాస్ట్ వరకు చూడాల్సిందే సో లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశం లక్నోలో నిర్వహించారు ఆ సమావేశానికి మహాత్మా గాంధీ గారు కూడా హాజరైనరు సౌత్ ఆఫ్రికాలో గొప్ప విజయాన్ని అందుకున్న మహాత్మా గాంధీ గారు కూడా ఇదే సెషన్లో ఉన్నారు అని తెలుసుకున్న ఒక మామూలు జనం మజ్జన నిలుచున్న ఒక వ్యక్తి అతనే రాజ్ కుమార్ శుక్ల అతను గాంధీజీ ఎప్పుడు బయటికి వస్తారా ఎప్పుడు తన ప్రాబ్లం చెప్పుకుందామా అని జనం మజ్జన వేడి చేస్తున్నాడు అతను లాస్ట్కు గాంధీ గారు సమావేశం పూర్తి చేసుకొని బయటికి రావడాన్ని గమనించి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఒక గొప్ప వచ్చి పడింది నా ఊరు కష్టాల్లో ఉంది అక్కడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు అని రాజ్ కుమార్ శుక్ల గాంధీ గారిని ప్రాధాయపడతాడు కానీ గాంధీ గారు ఏమంటారు అంటే ఇప్పుడు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి సో నేను చాలా ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్ మీద డిస్కషన్లో ఉన్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం తర్వాత నేను ఇంకా బిజీ అయిపోయాను అని చెప్పి గాంధీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు బట్ రాజ్ కుమార్ శుక్ల మాత్రం గాంధీ గారిని వెంబడిస్తూనే ఉంటాడు గాంధీ గారి దగ్గరికి వెళ్ళి లేదు సార్ మీరు నా ప్రాబ్లం మొత్తం విన్న తర్వాత డెఫినెట్గా మీరు నా చంపారం జిల్లాకు వచ్చి నా రైతులకు న్యాయం చేస్తారు ఒక్కసారి నా స్టోరీ వినండి సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటాడు దానికి బాగా ఆలోచించిన గాంధీ గారు ఏమని అంటారంటే సరే నువ్వు నీ స్టోరీ మొత్తం నాకు చెప్పు నేను వింటా కానీ నాకు ఆ స్టోరీ జెన్యున్ అనిపిస్తే డెఫినెట్లీ నేనే చంపారం జిల్లాకు వచ్చి నీకు న్యాయం చేస్తా అని చెప్పి గాంధీ గారు రాజ్ కుమార్ శుక్లాకు హామీ ఇస్తారు అలా రాజ్ కుమార్ శుక్ల తన స్టోరీ గాంధీ గారికి చెప్పడం మొదలు పెడతాడు సార్ మాది బీహార్ రాష్ట్రంలోని చంపారం జిల్లా పదిహేడు వందల యాభైలో భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన బ్రిటిషర్లు నీలిమందు పంటను బెంగాల్ ప్రాంతంలోని రైతులకు పరిచయం చేశారు నీలిమందు అనేది ఒక డై దీన్ని బట్టలకు నీలి రంగు వేయడానికి ఉపయోగించేటోళ్ళు అందుకే యూరోపియన్ దేశాల్లో నీలిమందుకు విపరీతమైన డిమాండ్ ఉండేది వరి మొక్కజొన్న లాంటి ఆహార పంటలకు అలవాటు పడ్డ రైతులు నీలిమందు పంట వేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ బ్రిటిషర్లు మాత్రం ఊటమిని అంగీకరించలేదు రైతులకు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే లోన్లు ఇవ్వడం మొదలుపెట్టారు పేద రైతులు ఈ ఫ్రీగా వచ్చే లోన్లకు ఆశబడి నీలిమందు పంటను వేయడం మొదలుపెట్టారు నీలిమందు పంటకు నీళ్లు ఎక్కువగా అవసరమయ్యేవి అంతేగాక నీలిమందు పంట కారణంగా భూమి తన సారవంతమైన గుణాన్ని కోల్పోయి బంజరు భూమిలాగా మారిపోయేది ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన రైతులు ఇకపై నీలిమందు పంటను వేయడానికి నిరాకరించారు కానీ యూరోపియన్లు స్థానిక జమీందారులు నవాబులతో కుమ్మక్కై రైతులతో బలవంతంగా నీలిమందు పంటను పండించేవాళ్ళు అంతేగాక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిన తీన్ కథియా విధానం బెంగాల్లోని రైతులకు శాపంగా మారింది ఈ తీన్ కథియా విధానంలో రైతులు త్రీ బై ట్వంటీ రేషియోలో నీలిమందు పంటను ఖచ్చితంగా సాగు చేయాలి అంటే ఫర్ సపోజ్ నా దగ్గర ఇరవై ఎకరాల భూమి ఉంటే అందులో కనీసం మూడు ఎకరాలలో నీలిమందు పంటను ఖచ్చితంగా వేయాలి నీలిమందు పంట వేసిన రైతు దగ్గర నుండి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా చాలా తక్కువ రేటుకే ఆంగ్లేయులు పంటను కొనుగోలు చేసి దాన్ని అధిక ధరలకు విదేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు రైతన్న రక్తంతో తడవకుండా ఒక్క బస్తా నీలిమందు కూడా ఇంగ్లాండ్కు రాలేదంటేనే మన రైతులు ఎంత కృంగిపోయేటోళ్ళో ఆలోచించండి సార్ అందుకే ఈ తీన్ కథియా విధానాన్ని నిర్మూలించడానికి మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఇక మీరే మమ్మల్ని రక్షించాలి అని రాజ్ కుమార్ శుక్ల గారిని విన్నవించుకుంటాడు అందుకే గాంధీజీ ఏప్రిల్ పది పంతొమ్మిది వందల పదిహేడున ఒక మామూలు భోగిలో తన వెంట కొంతమంది న్యాయవాదులను వేసుకొని చంపారం జిల్లాలో అడుగు పెడతాడు అక్కడే అమోల్వా గ్రామంలో సంత్ రవాత్ ఇంటిలో స్టే చేస్తాడు గాంధీజీ చంపారం చేరుకున్నాడు అని తెలుసుకున్న జనం గాంధీజీకి ఘన స్వాగతం పలుకుతారు ఈ విషయం బ్రిటిషర్లకు తెలిసి బ్రిటిషర్లు గాంధీజీకి ఆంక్షలు విధిస్తారు అప్పుడే గాంధీజీ తన సత్యాగ్రహాన్ని మొదలు పెడతాడు అతనితో పాటు జనం కూడా ఈ సత్యాగ్రహాన్ని పాటిస్తారు బ్రిటిషర్లు అప్పటి వరకు చాలా ఉద్యమాలను అనగదొక్కిన ఎక్స్పీరియన్స్తో స్ట్రాంగ్గా ఉన్నారు ఫోర్స్ కూడా రెడీగా ఉంది కానీ గాంధీజీ మాత్రం శాంతియుతంగా చేస్తున్న ఈ పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలో బ్రిటిషర్లకు అర్థం కాలేదు అందుకే బ్రిటిషర్లు కూడా వెనక్కి తగ్గారు మే ట్వంటీ నైన్త్ నైన్టీన్ సెవెంటీన్లో గాంధీ గారిని కార్యదర్శిగా ఒక కమిటీని ఫామ్ చేస్తారు అదే ఫ్రాక్స్ రాయ్ కమిటీ గాంధీ గారు స్వయంగా రైతులపై జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన ఎవిడెన్స్లను కలెక్ట్ చేసి తన నివేదికను అధికారులకు అప్పజెప్తారు ఫలితంగా నీలిమందు పంటను పండించే రైతులకు కనీస మద్దతు ధరను కల్పించాలని మరియు రైతును బలవంతంగా నీలి మందు పంటించేలా చేస్తున్న తీన్ కథియా విధానాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం అంతేకాకుండా జమీందారులు రైతుల నుండి చట్ట వ్యతిరేకంగా వసూలు చేసిన పన్నులు ఇరవై ఐదు శాతం పన్నులను తిరిగి రైతులకు అప్పగించేలా చర్యలు తీసుకోబడ్డాయి పంతొమ్మిది వందల పదిహేడులోనే బీహార్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ చంపారన్ కౌలుదారు చట్టం తీసుకుని వచ్చింది ఈ విజయాన్ని అందుకున్న అక్కడి జనం గాంధీ గారిని బాపు మహాత్మా అనే పేర్లతో పిలవసాగారు అలా భారతదేశంలో తన మొట్టమొదటి సత్యాగ్రహాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు మహాత్మా గాంధీ గారు సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మన ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్